ఈరోజు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేని పరిస్థితులకు ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచనలు చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడు విగ్రహాలుతో ఈరోజు చెలగాట మాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి. నిజంగా భయము భక్తి దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు. ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం, దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం. నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితిలోకి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్లు కూడా మారాలి. మన ఎఫిషియన్సీసు టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి. నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం? ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా, ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఏదైనా మన ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే కరెక్ట్గా ఆ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి పబ్లిసిటీ ఎక్కడొస్తుందేమో అని చెప్పి ఆరాటపడి ఆ పబ్లిసిటీ రాకుండా ఆ పబ్లిసిటీని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆ డైవర్షన్ చేసే భాగాల్లో కుట్రల్లో భాగంగా దేవుని గుళ్ళను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఒకసారి 9 ఉదాహరణలు చెప్తాను. ఏ రకంగా మంచి జరిగేటప్పుడు ఏ రకంగా దానికి ప్రచారం రాకూడదు, ఆ మంచికి ప్రచారం జరగకూడదు అని చెప్పి ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గుడులు గోపురాలను ఏ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి సైతం కూడా వెనకాడని వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మనుషులు అని అనిపిస్తుంది. 2019 నవంబర్ 14న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సేవలు అందించాలని ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభించాం. పేద పిల్లల కోసం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి అని చెప్పి పబ్లిసిటీ రాకుండా చూడాలి అని చెప్పి 2019 నవంబర్ 14న ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మనం ఇనిషియేట్ చేస్తే గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు. తీరా చూస్తే అది పచ్చాబద్ధం. గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశాకే ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేశారు. కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ చేశారు. 21 జనవరి 2020 పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహాల ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం. దీనికి సరిగ్గా వారం ముందు జనవరి 15న దేశ చరిత్రలో తొలిసారిగా రైతులకు అండగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభం. ఆ కార్యక్రమానికి పబ్లిసిటీ రాకూడదు అని చెప్పి ఈ కార్యక్రమం 11 ఫిబ్రవరి 2020 రొంపిచెర్లలో వేణుగోపాల స్వామి గుడి విగ్రహాల ధ్వంసం. అలాగే 13 ఫిబ్రవరి 2020న ఉండ్రాజవరం మండలంలో సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం చేశారు. 14 ఫిబ్రవరి 2020న నెల్లూరు జిల్లాలో కొండ్రబిట్టుగూటెంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం దగ్ధం చేశారు. దానికి సరిగ్గా వారం రోజుల ముందు ఫిబ్రవరి 8న ఆడపిల్లల రక్షణకై రాజమండ్రిలో తొలి దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించాం. ఆ దిశా పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ప్రారంభించే రోజున దానికి పబ్లిసిటీ రాకూడదని ఏకంగా గుడులు గోపురాలతో ధ్వంసంతో పబ్లిసిటీని డైవర్ట్ చేసే కార్యక్రమం. ఏ పనితో మహిళా లోకమంతా కూడా ఈ దిశ చట్టము ఈ దిశ పోలీస్ స్టేషన్లతో ఉపయోగపడుతుంది మహిళా లోకానికనంటే, ఆ కార్యక్రమం జరిగితే మహిళల్లో సానుభూతి మన ప్రభుత్వం పట్ల పెరుగుతుందని రాకుండా చేసే ప్రయత్నం. అదే సమయంలో వేణుగోపాల స్వామి గుడిలో విగ్రహాలు పగిలిపోయాయి. అమ్మవారి గుడిముఖ దూరం ధ్వంసమైపోయింది. నెల్లూరులో ఓ రథం కాలిపోయింది. ఒక్క దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే 3 ఘటనలు జరిగాయి. 2020 సెప్టెంబర్ 7న 55,607 అంగన్వాడీలలో 31,16,000 మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరేలా తల్లి బిడ్డ వికాసం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం అనగా ఒక్కరోజు ముందు సెప్టెంబర్ 6న 2020లో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం చేశారు. 2020 సెప్టెంబర్ 11న 87 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ఆసరా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 6,700 చిల్లర కోట్ల రూపాయలు వాళ్ళకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరూ కూడా తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడు అని చెప్పి ఆనందం వాళ్ళ ముఖాలలో కనిపిస్తూ ఉంది. దానికి కరెక్ట్గా సరిగ్గా 2 రోజులకు 13 సెప్టెంబర్ 2020 విజయవాడలో దుర్గగుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయం చేశారు.